ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు. తన కలం బలంతో తెలుగు సినీ సాహిత్యాన్ని కొత్త పంతలో తొక్కించిన సిరివెన్నెల అనారోగ్యంతో తుదిశ్వాసం విడిచారు. సిరివెన్నెల మృతి సినీ రంగానికి తీరని లోటని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సిరివెన్నెల జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. పాటలతో ప్రజల జీవితాలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన కళ నుంచి జారువారిన అక్షరాలను గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. సిరివెన్నెల మరణం జీర్ణించుకోలేదని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఒక కవి వృక్షం కూలిపోయిందని విచారం వ్యక్తం చేశారు. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఉప్పుడు బియ్యం తగ్గించాలని కేంద్రం నాలుగేళ్ల నుంచి చెప్తున్నా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏ ప్రత్యామ్నాయ పంటను కేసీఆర్ ప్రోత్సహించలేదన్నారు. ఒడ్డ కొనుగోళ్ల విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలది అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో పర్యటించిన హరీష్ కాంగ్రెస్ హయాంలో ఉన్న కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఇప్పుడు ఉన్నవి ఎన్ని తేడా తెలుసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ బీజేపీ డ్రామాలాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులు కూడా కొనుగోళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. లోక్సభలో వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టలేదని కొందరు సభకే రాలేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఖాతాల నుంచి మళ్లించిన నిధులను వెంటనే జమ చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ అప్పులు తేవడం, ఆస్తులు అమ్మటం, తాకట్టు పెట్టడం అనే మూడు సూత్రాలపైనే పాలన సాగిస్తున్నారంటూ విమర్శించారు. జగన్ నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఏపీలో వరదలు ముంచెత్తాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ప్రభుత్వం వాతావరణ శాఖ ఇచ్చిన నోటీసులను పట్టించుకోకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చాలో సోము వీర్రాజుతో పాటు జాతీయ ఓబీసీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ పాల్గొన్నారు. సీఎం సొంతదిల్లా కడపలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్లిన ప్రజలను సజ్జలను స్థానికులు అడ్డుకున్నారు. విజయవాడ గొల్లపూడిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడు సుబ్బారావుగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎడతెరిపిన వర్షాలతో నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని దివ్యాంగుల కాలనీలో పరిస్థితులు దయనీయంగా మారాయి. భారీగా వరద నీరు చేరి కాలనీలో కాలనీ నిలిచిపోయింది. అంతర్గత డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో దివ్యాంగుల కాలనీ చెరువును తలపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను థర్డ్ వేవ్ ముప్పు భయపెడుతోంది. పక్కనే మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులు ఉండడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కోవిడ్ వ్యాక్సినేషన్, మాస్క్ నిబంధనలపై దృష్టి పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది కాలుష్య కాసారంగా మారుతుంది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాల వల్ల నదీ జలాలు కలుషితమవుతున్నాయి. ఎన్టీఆర్ యూనివర్సిటీని పీక పీసుకేసి చంపేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉద్యోగులు మండిపడ్డారు. యూనివర్సిటీకి చెందిన 400 కోట్ల నిధులను ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్కు మళ్లించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్ తిరుమలగిరిలో కారు మృతదేహం కేసు సంచలనం బయటపడ్డాయి. రియల్ ఎస్టేట్ నిర్వహిస్తున్న విజయభాస్కర్కు పలువురితో వ్యాపార విభేదాలు ఉన్నాయి. ఈ హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మంబోజీపేట దండాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అటవీ భూములు ట్రాక్టర్లతో దున్నుతున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు ఫారెస్ట్ అధికారులపై గిరిజనులు దాడికి దిగారు. సికింద్రాబాద్ ప్యాట్ని ఫ్లైఓవర్పై ఓ కారు తగలబడింది. ఇంజన్ భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు మొత్తం వ్యాపించాయి. మంటలు రాగానే ప్రయాణికులు బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లాలో కాల్మనీ నిర్వాహకులు రెచ్చిపోయారు. ఏ కొండూరు మండలం చీమలపాడుకు చెందిన విఆర్ఓ అధికారి గౌస్ కాల్మనీ వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బు తీసుకుని వడ్డీ చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రమ్యశ్రేణి మహిళ మెడలోని బంగారు ఆభరణాన్ని లక్కెళ్లారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 3 కోట్ల సెంటర్ వద్ద సిపిఐ పార్టీ నేతలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ప్రజలను వరుస అల్పపీడనాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొండాపురం పరిసర ప్రాంతాలలో ఒక చెరువుకు గండిపడగా పలు చెరువులు ప్రమాద పంచున ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి సినీ పక్కీలో బంగారం పట్టుబడింది. గౌహతి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ స్మగ్లర్ నుంచి 472 గ్రాముల బంగారం పేస్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవేడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి మొత్తం బురదమయ్యవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కురిసిన అకాల వర్షాలకు సుమారు 50,000 ఎకరాలలో పంట నీట మునిగింది. నేల కొరిగిన పంట తిరిగి మొలకెత్తుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాలని మహబూబాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. తలసేమియా బాధితుల కోసం ఎండీ సజ్జనారు మేరకు పిలుపు మేరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కోటి డిఎంఈ కార్యాలయంలో ఏఎన్ఎంలు మహాధర్నా నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందిస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జీతాలు పెంచాలని కోరారు. రాజేంద్రనగర్ అత్తాపూర్లో దారుణం జరిగింది. దంపతుల మధ్య స్వల్ప వివాదం తలెత్తగా భర్త మస్తాన్ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు బట్టలు సామాగ్రిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడు పర్చూరు ప్రాంతాలలో 220 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలలో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు బియ్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా పామురులో 17 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ప్రధాన చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉండడంతో అధికారులు పామూరు పట్టణంతో పాటు పొదా ఇనుమెట్ల గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్దపల్లి ఆర్టీఓ శంకర్ కుమార్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. బాధితుల నుంచి మధ్యవర్తి 1 లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పెట్రోల్పై వ్యాట్ తగ్గించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ చేపట్టిన ధర్నాలో అపశృతి చోటు చేసుకుంది. ఎడ్ల బండ్లు బెదిరి పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణుపై కాలిపై నుంచి వెళ్లడంతో అతని కారు విరిగింది. భూతగతాల విషయంలో కర్రలతో దాడి చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం పోతులూరులో జియో టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. టవర్ గ్రామంలో పెడితే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కవరంలో దుందుతనం కేసు విచారించారు పోలీసులు. నిందితుడు సూరిబాబును అదుపులోకి తీసుకుని రికవరీ చేసిన 7 తులాల బంగారం 150,000 నగదును బాధితులకు అందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురంలో సామాజిక సేవకుడు రేణుకుట్ట రమేష్ సోషల్ మీడియా ద్వారా 120,000 సేకరించారు. ఈ మొత్తాన్ని పేద పిల్లలకు వారి చదువు కోసం సీఐ కోటేశ్వరరావు చేతుల మీదుగా అందించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దేవునిగుట్టలోని ఇటుకబట్టి కార్మికుల్ని కాంట్రాక్టర్ చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న దానిపై విచారణ చేపట్టారు అధికారులు. అయితే అవన్నీ అవాస్తవమని తమకే సమస్యలు లేవని అక్కడి కార్మికులు తెలిపారు. కృష్ణా జిల్లా నూజూడి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో రసాబాస జరిగింది. 1994 నుంచి ఇప్పటి వరకు కట్టిన భవనాలపై బాధుడుకు రంగం సిద్ధం చేయడంపై వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని 50 మంది ఎంపీటీసీలను గోవా పర్యటనకు పంపించారు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. వచ్చే నెల 10న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వీరందరికీ ఈ లగ్జరీ ట్రిప్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. డాలర్ శేషాద్రి అంత్యక్రియలు తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో జరిగాయి. పిల్లలు లేకపోవడంతో తమ్ముడు రామాంజనేయులు కార్యక్రమాన్ని నిర్వహించారు. డాలర్ శేషాద్రి ఇక లేరు అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. డాలర్ శేషాద్రి భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. విద్యార్థులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని వెంకటి నాయనపల్లి సచివాలయంలో మహిళా పోలీసు దారుణ హత్యకు గురైంది. అనుమానంతో కట్టుకున్న భర్త ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్లో సీఎం కేసీఆర్ ఫోటో మార్పింగ్ చేసి చనిపోయినట్లు ఫోటో పెట్టిన వ్యక్తిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేసి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాజన్నను దర్శించుకున్నాక బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలో డెంగ్యూ నియంత్రణకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న ఎంపీ టీజీ వెంకటేష్ ప్రశ్నకు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది కేంద్రం. ఎప్పటికప్పుడు ఉచిత పరీక్షలు నిర్వహించడంతో గతంతో పోలిస్తే కేసులు తగ్గాయని తెలిపారు.
విభజన చట్టంలోని అనేక హామీలను ఇప్పటికే నెరవేర్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సిటీ సమీపంలో కారు విభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో వచ్చిన కారు డివైడర్ని ఢీకొట్టి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డివైడర్పై ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అందమైన ముద్దుగుమ్మలు పట్టు వస్త్రాలను ప్రదర్శిస్తూ చేసిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. హైదరాబాద్ సత్యసాయి నిగమంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి జరగనున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీకి సంబంధించిన బ్రోచర్ను మోడల్స్ ఆవిష్కరించారు.